హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఆశీష్ కిచెన్కి మీకు స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో అందమైన బలమైన జుట్టు అండ్ దృఢమైన నల్లటి జుట్టు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అటువంటి దృఢమైన నల్లటి జుట్టు కావాలంటే మీరు ఈ హెయిర్ ఆయిల్ని తప్పకుండా ట్రై చేయాలి. ఈ హెయిర్ ఆయిల్ వల్ల ఉన్న యూజెస్ ఏంటో, అసలు ఈ హెయిర్ ఆయిల్ ఎలా పనిచేస్తుందో అన్నీ మాట్లాడుకుంటూ వీడియోలో చూసేద్దాం. ఈ హెయిర్ ఆయిల్ని నేను తయారు చేయడం కోసం నేను ఇక్కడ మందార పువ్వుల్ని ఒక 8 తీసుకున్నానండి. ఈ మందార పువ్వులకి వెనకాల ఉన్న ఆ గ్రీన్ తొడిమెం అనేది మనం తీసేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మందారాలకు ఉన్న ఈ రెమ్మలు ఉంటే మాత్రం ఇబ్బంది ఏమీ లేదండి, అవి ఉండటం మంచిదే, దాన్ని తీసేయాల్సిన అవసరం లేదు. ఒక్క తొడిమెలు మాత్రమే తీస్తే సరిపోతుంది. అండ్ అలానే ఇక్కడ నేను మన ఆయిల్ కోసం 2 ఆమ్లాలు తీసుకున్నాను, ఉసిరికాయలు తీసుకున్నాను. అండ్ అలానే 8 నుండి 10 వరకు మందారాకులు కూడా తీసుకున్నాను. ఈ మందారాకులకి వెనకాల ఉన్న తొడిమెలు ఉన్నాయి కదా, అవి కూడా లేకుండా చక్కగా కట్ చేసుకోవాలి. అండ్ తర్వాత నేను తులసాకులు తీసుకున్నాను, ఒక గుప్పెడు తులసాకులు. మీ దగ్గర ఏ తులసాకులు ఉన్నా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఒక గుప్పెడు కరివేపాకును కూడా తీసుకున్నాను. అండ్ ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది భృంగిరాజు, గుంటగలగరాకు అంటాం కదా, ఆ గుంటగలగరాకండి. నేను మీకు ఆకు మీకు ఎలా ఉంటుందో చూపించడం కోసం పర్టికులర్గా ఇలా చూపిస్తున్నాను. వీటిని కూడా ఇలా ఉంటుంది ఆకు, వీటిని తీసుకొచ్చి శుభ్రపరిచి అండ్ అలానే ఒక్కొక్క ఆకుని ఇలా తుంచుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. అండ్ అలానే ఒక స్పూన్ మెంతులు కూడా మనకి హెయిర్ ఆయిల్ కోసం కావాలండి. అండ్ ఇప్పుడు ఈ ఉసిరికాయని మనం చక్కగా కట్ చేసుకొని ముక్కలుగా తీసుకొని లోపల ఉన్న గింజని తీసివేయాలి. ఒకవేళ మీ దగ్గర ఇలా పచ్చి ఉసిరికాయ లేకపోయినట్టయితే మీరు డ్రైడ్ ఆమ్లా కూడా దొరుకుతుంది కదండి, ఎండాకాలంలో మనం ఎండబెట్టిన ఆమ్లాస్ ఉంటాయి కదా, అది కూడా మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆమ్లా అనేది మనకి హెయిర్కి చాలా 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 మంచిదండి. మనం వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నేను వీడియోలో మనం ఇక్కడ తీసుకున్న ప్రతిదీ కూడా అసలు ఎలా వర్క్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది అనేది కూడా చాలా డీటెయిల్డ్గా చెప్తాను, హెయిర్ ఆయిల్లో ఎలా యూజ్ అవుతుంది అనేది. అండ్ తీసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్ గురించి నేను వివరంగా చెప్తాను. అందుకనే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూటీ పోకుండా చూస్తూ ఉండండి. అండ్ అలానే ఇప్పుడు ఒక పాన్ తీసుకొని, నేను ఇక్కడ వర్జిన్ కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను, మీరు మీ దగ్గర ఉన్న కోకోనట్ ఆయిల్ హ్యాపీగా యూజ్ చేయొచ్చు, పారాషూట్ ఆయిల్ అయినా ఏదైనప్పటికీ కూడా. పాన్ మందంగా ఉంటే చాలా మంచిదండి. దట్టు నేను ఇక్కడ ఐరన్ పాన్ తీసుకున్నాను, ఇంకొంచెం యూజ్ ఉంటుందని. దీని తర్వాత మన దగ్గర ఉన్న ఒక్కొక్క ఇంగ్రీడియంట్ మనం ఇలా ఆయిల్లో వేసేస్తూ ఉండాలి. ఇప్పుడు నేను వివరంగా ఒక్కొక్క దాని గురించి చెప్తాను. కర్రీ లీవ్స్ వాడుతున్నాం కదా, కరివేపాకు వచ్చేసి మన స్కాల్ప్కి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది అండ్ స్కాల్ప్ మీద ఉన్న డెడ్ హెయిర్ ఫాలికల్స్ని రిమూవ్ చేస్తుంది. అండ్ మందార ఆకులు, మందార పువ్వులు వచ్చేసరికల్లా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, రూట్స్ని బలంగా చేస్తుంది, హెయిర్ రూట్స్ని అండ్ స్కాల్ప్ని శుభ్రంగా ఉంచుతుంది. ఈ మందార ఆకుల్లోనూ మందార పువ్వుల్లోనూ అమైనో ఆమ్లాలు ఉన్నాయండి. ఇవి ఉండటం వల్ల హెయిర్ స్కాల్ప్ మీద రక్త ప్రసరణ మన ఆయిల్తో మర్దన చేసినప్పుడు చక్కగా ఉంటుంది అండ్ జుట్టుని కండిషన్ చేస్తుంది, జుట్టు పెరుగుదలకు యూజ్ అవుతుంది. మేతి సీడ్స్ తీసుకున్నాం కదా, అవి హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతాయి. అండ్ భృంగిరాజు తీసుకున్నాం కదా, ఈ భృంగిరాజు అసలు జుట్టుకి వరం లాంటిదండి. ఇది హెయిర్ ఫాల్ని పూర్తిగా కంట్రోల్ చేస్తుంది, ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ని కంట్రోల్ చేస్తుంది, జుట్టుని బలపరుస్తుంది అండ్ డాండ్రఫ్ని కూడా కంట్రోల్లోకి తీసుకొస్తుంది. అండ్ ఆమ్లా తీసుకున్నాం కదా, ఇది హెయిర్ కలర్ని ప్రొటెక్ట్ చేస్తుంది, మనకి వైట్ హెయిర్ త్వరగా రాకుండా కాపాడుతుంది. అండ్ యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ఆమ్లాలో ఎక్కువగా ఉండటం వల్ల అది మన స్కాల్ప్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉంటుందండి. ఇన్ని లాభాలు ఉన్నాయి వీటన్నిటిలోనూ. మీ దగ్గర కనుక భృంగిరాజ్ లీవ్స్ లేకపోతే, గుంటగలగరాకు లేకపోతే, ఇప్పుడు బ్లాక్ సీడ్స్ వస్తున్నాయి కదండి, బ్లాక్ సీడ్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ ఆయిల్ని పూర్తిగా హీట్ అవ్వనివ్వాలి, అంటే సిమ్లో మాత్రమే హీట్ అవ్వనివ్వాలి. అండ్ దట్టు ప్రాపర్టీస్ అన్నీ కూడా, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా నల్లగా అయిపోయి ఆయిల్ ఇలా గ్రీన్ కలర్లోకి టర్న్ అవుతూ ఉంటుంది. అంత మటుకు కూడా మనం సిమ్లో మాత్రమే వేయాలి. ఇలా పూర్తిగా డ్రై అయిపోయి చాలా క్రిస్ప్గా అయిపోతాయండి మనం వేసినవన్నీ కూడా.
మనం నిదానంగా ఒక్కొక్కటి గమనించుకుంటూ చూస్తే కనుక మనకు అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, పూర్తిగా ఆయిల్ అంతా గ్రీన్గా వచ్చేసింది అండ్ పైన ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా క్రిస్పీగా తయారైపోయాయి. ఇలా వచ్చిందంటే మనకి ఆయిల్ తయారైపోయినట్టే. చూస్తున్నారు కదా ఎంత గ్రీన్గా వచ్చిందో. ఇట్లా మీరు కూడా దగ్గరుండి మనం ఇక్కడ ఒక 15 to 20 minutes మొత్తం రెడీ అయిపోతుందండి. ఈ స్టేజ్లో మనం స్విచ్ ఆఫ్ చేయాలి. చూస్తున్నారు కదా ఆయిల్ పూర్తిగా చల్లారిందాకా ఆగాలి. తర్వాత మనం ఇలా తుంచి చూస్తే మనకు క్రిస్పీనెస్ అర్థమవుతుంది. మీరు ఇలా ఒక బౌల్ తీసుకొని స్ట్రైనర్ తీసుకొని ఆయిల్ని యాడ్ చేయొచ్చు. ఆర్ఎల్స్ మీరు ఒక వైట్ క్లాత్ కానీ ఏదైనా ఒక క్లాత్ పల్చటి క్లాత్ తీసుకొని ఇదంతా వేసుకొని చక్కగా పిండుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్ట్రైనర్లో వేసి ఇదంతా కూడా పిండుతున్నాను సాధ్యమైనంత వరకు. ఇప్పుడు ఈ ఆకుల్లో ఇక మనకి యూజ్ ఏమీ ఉండదండి. దానిలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ మనకు ఆయిల్లోకి చక్కగా వచ్చేసాయి కనుక మరిటిని పిండి పడేయటమే. ఇంకా ఇలా పూర్తిగా మనకు చాతనైనంత మటుకు చక్కగా పిండుకొని ఆయిల్ని స్క్వీజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్ని మనం చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. ఇలా వేస్ట్ అంతా తీసేసుకోవాలి. అసలు నా ఉద్దేశం ప్రకారం అయితే బలహీనంగా చాలా పొడవాటి జుట్టు ఉండే కంటే బలంగా కొద్దిగా జుట్టు ఉన్నా కూడా అది చాలా మంచిదనిపిస్తుంది. మీరు కూడా, నేను ఆల్రెడీ మన ఛానల్లో నిన్న బయోటిన్ డ్రింక్ పోస్ట్ చేశాను. ఆ బయోటిన్ డ్రింక్ హెయిర్ ఫాల్ని చాలా కంట్రోల్ చేస్తుంది. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా తప్పకుండా డ్రింక్ ట్రై చేసి 15 డేస్ యూస్ చేయండి. మీకు ఆ బయోటిన్ డ్రింక్ వల్ల కూడా హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ ఈ ఆయిల్ మీరు కూడా ప్రిపేర్ చేసి మీరు కూడా యూస్ చేయండి. డిఫరెన్స్ మీరే పక్కాగా చూస్తారు. ఇప్పుడు ఈ ఆయిల్ని మనం గ్లాస్ జార్లోకి తీసుకొని భద్రపరచుకోవాలి. ఈ ఆయిల్ వచ్చేసి మనకి 1 or 2 months హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఇబ్బంది ఏమి ఉండదు. ఇంతేనండి, చాలా ఈజీగా హెయిర్ ఫాల్ని పూర్తిగా కంట్రోల్ చేసే హెల్దీ హెయిర్ ఆయిల్. మీరు కూడా ట్రై చేయండి. అందాక మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.